వ్యక్తిత్వ వికాసానికి కథ దోహదపడుతుందని కథా ఫౌండేషన్ సంస్థ అధ్యక్షులు సమ్మెట శ్రీనివాసరెడ్డి అన్నారు. చీరాల శ్రీ గౌతమి పాఠశాలలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన కథారచన పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. సభకు గౌతమి పాఠశాల ప్రిన్సిపల్ రూపస్ అధ్యక్షత వహించారు. సభకు హాజరైన వ్యక్తిత్వ వికాస నిపుణులు శ్రీమన్నారాయణ మాట్లాడుతూ విద్యార్థులకు జ్ఞాపక శక్తి, తెలివితేటలు అన్న అంశంపై కొన్ని మెలకువలు వివరించారు. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ ఎం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. కథా ఫౌండేషన్ నుంచి నేను ఫోర్త్ ప్రైజ్. నా పేరు వర్షిత. ఇక్కడ స్టోరీస్ రావడం కారణం ఎవరంటే మా మమ్మీ అండ్ మా డాడీ. రోజు నాకు స్టోరీస్ చెప్తారు, దానివల్ల నేను ఇక్కడ పాల్గొన్నాను. హలో, నా పేరు మాన్సారెడ్డి. నేను 9th క్లాస్ చదువుతున్నాను శ్రీ గౌతమి హై స్కూల్ చీరాల్లో. అసలు నా స్టోరీకి 3rd ప్రైజ్ వస్తుందని ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. కథా ఫౌండేషన్ వాళ్ళకి చాలా థ్యాంక్స్. ఇలాంటి చిన్న చిన్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నందుకు మా స్కూల్ వాళ్ళకి, ఎంవీ సార్కి, మా ప్రిన్సిపల్ సార్కి, అందరికీ చాలా థ్యాంక్ యూ. నా అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఐఎమ్ సో హ్యాపీ వై బికాస్ ఐ గాట్ ఎ ప్రైజ్. నాకు చాలా సంతోషంగా ఉంది. కథా ఫౌండేషన్ ద్వారా నాకు మంచి ప్రైజ్ వచ్చింది. ఒక కథ రాయటం అనేది కూడా ఒక కళ అని చెప్పి ఇలా కథా ఫౌండేషన్ వాళ్ళు ఇలా కండక్ట్ చేస్తున్నారు. దానికి మా స్కూల్ డైరెక్టర్స్, ఎంవీ సార్, రూపస్ సార్ అందరూ సపోర్ట్ చేశారు. సో థ్యాంక్ యూ. నా పేరు ఉజ్వల సాయి కీర్తన. నేను 7th తరగతి చదువుతున్నాను. నాకు కథా ఫౌండేషన్లో 2nd ప్రైజ్ వచ్చింది. మా మమ్మీ మా డాడీ చిన్నప్పటి నుంచి మోరల్ వాల్యూస్ చెప్పారు. థ్యాంక్ యూ మామ్ అండ్ డాడ్, అండ్ థ్యాంక్ యూ టు ఆల్ టీచర్స్. నమస్కారం అండి, నా పేరు శివప్రకాష్ అండి. మా అమ్మాయికి, ఉజ్వల సాయికీర్తనకి, స్టేట్ 2nd ప్లేస్ వచ్చింది కథా ఫౌండేషన్లో. ఈ కథా ఫౌండేషన్ వాళ్ళు ముఖ్య ఉద్దేశం, జనరల్గా స్కూల్స్ అన్నిటికీ చదువు ముఖ్యంగా ఉంటుంది, కానీ ఈ కథా ఫౌండేషన్ ద్వారా కథలు రాయిస్తే పిల్లలందరికీ విలువలు, ఉన్నత విలువలు పెరగడం కోసం ప్రయత్నం జరుగుతుంది. ఉన్నత విలువలు అంటే ఇప్పుడున్న పిల్లలకి పూర్వకాలంలో పెద్దలు, వాళ్ళ సాంప్రదాయం కానీ, పాత పద్ధతులు అవన్నీ తెలియకుండా ఉంటాయి ఈ రోజుల్లో. అవి కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఈ కథలు రాయడం వల్ల వాళ్ళకి సృజనాత్మకత, అంటే వాళ్ళు ఓన్గా క్రియేషన్ చేసుకొని రాయగలిగే మనస్తత్వం వస్తుంది. రెండోది, వాళ్ళకి తెలుగు సబ్జెక్టులు కూడా పట్టు పెరుగుతుంది. ఇటువంటి ఆలోచన చేసి ఈ ఫౌండేషన్ ద్వారా శ్రీనివాసరెడ్డి గారు ఈ విధంగా చేయడం అనేది ప్రతి ఒక్క తల్లిదండ్రులు తెలుసుకొని దీన్ని ఎంకరేజ్ చేసి స్టేట్ వైడ్ ప్రతి తల్లిదండ్రులు దీంట్లో మీ పిల్లలు పార్టిసిపేట్ చేసే విధంగా కృషి చేయాలని నా కోరిక. ఈ అవకాశం ఇచ్చిన శ్రీనివాసరెడ్డి గారికి ధన్యవాదాలు. ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఓపి మరియు ఎక్స్రే కి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.